సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సైక్రెడ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో స్పైడర్మ్యాన్ నో వే హోమ్ మూవీ యొక్క రివ్యూ అది రేటింగ్ గురించి చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో చూసే వాళ్ళందరికీ ముందుగానే చెప్తున్నాను, ఇది ఒక స్పాయిలర్ ఫ్రీ రివ్యూ, దీనిలో ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఉండవు. ఒకవేళ మీరు కనుక మూవీ చూసినట్టు మూవీలో ఉన్న స్పాయిలర్ సీన్స్ అయితే కింద కామెంట్లో మాత్రం పోస్ట్ చేయకండి. ఇంకా ఈ స్పైడర్మ్యాన్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీ స్టోరీ అనేది ట్రైలర్ అండ్ టీజర్లో చూపించిన విధంగానే ఈ మూవీ స్టోరీ అయితే ఉంది. ఎప్పుడైతే పీటర్ పార్కర్ యొక్క ఐడెంటిటీ అందరికీ తెలుస్తుందో పీటర్ పార్కర్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. తన యొక్క ఐడెంటిటీని అందరూ మర్చిపోవాలని చెప్పి డాక్టర్ స్ట్రేంజ్ యొక్క హెల్ప్ అయితే అడుగుతాడు. డాక్టర్ స్ట్రేంజ్ కూడా పీటర్ పార్కర్కి హెల్ప్ అయితే చేస్తాడు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ వేసిన ఆ స్పెల్ని పీటర్ పార్కర్ కెలకడంతో మల్టీవర్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఆ మల్టీవర్స్ నుండి వేరే వేరే విలన్స్ అయితే ఈ భూమి మీదకి అయితే వస్తారు. తన యూనివర్స్లోకి వచ్చిన మల్టీవర్స్ విలన్స్ని పీటర్ పార్కర్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు, తనకి ఎవరెవరు సహాయం చేశారనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. స్పైడర్మ్యాన్ అండ్ మార్వెల్ మూవీ ఫ్యాన్స్కి ఇదొక అద్భుతమైన మూవీ అనే చెప్పాలి. శామ్ రేమీ స్పైడర్మ్యాన్ మూవీస్లో నుండి ద అమేజింగ్ స్పైడర్మ్యాన్ యూనివర్స్లో ఉన్న విలన్స్ అందరినీ ఒక్కసారిగా ఈ నో వే హోమ్ మూవీలో బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. మూవీ స్టార్టింగ్ సీన్ నుండి మూవీ ఎండింగ్ వరకు గొంతు పోయేలాగా మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అరుస్తారు. అదేవిధంగా ఈ మూవీని చూసిన తర్వాత వాళ్ళ యొక్క గొంతులు కూడా పోతాయని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నా గొంతు కూడా పోయింది కాబట్టి. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి. ఈ మూవీ డైరెక్టర్ అయిన జాన్ వాట్స్ ఈ మూవీకి బెస్ట్ అవుట్పుట్ని అయితే ఇచ్చారు. ఫ్యాన్స్కి కావాల్సిన ఆ కమర్షియల్ స్టఫ్ అయితే ఈ మూవీలో కావాల్సినంత అయితే ఉంది. ఇంకా ప్రీవియస్గా వచ్చిన ఈ మూవీ మీద థియరీస్ అయితే ఈ మూవీ స్టోరీకి దాదాపు 60-70% అయితే దాదాపు మ్యాచ్ అయితే అవుతుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ర్యాంప్ ఆడించేసేనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఇంకా అరుస్తూనే ఉంటారు. మూవీలో విలన్స్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని లాస్ట్ వరకు పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఎండింగ్ అయితే ఇచ్చారు. నాకైతే గ్రీన్ గాబ్లిన్ అండ్ డాక్టర్ ఆక్టోపస్ యొక్క క్యారెక్టర్స్ అయితే బాగా నచ్చాయి. మూవీలో వీళ్ళిద్దరిని హైలైట్ చేస్తూ మిగిలిన క్యారెక్టర్స్ని కాస్త డౌన్ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే కొన్ని చోట్ల అనిపించింది. ఇంకా మూవీలో కావాల్సినంత యాక్షన్ స్టఫ్ అయితే ఉంది. ముఖ్యంగా బ్రిడ్జ్ ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే సూపర్గా ఉంది. దాంతో పాటు మిర్రర్ డైమెన్షన్లో ఉన్న ఆ ఫైట్ సీన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్తో పాటు మిర్రర్ డైమెన్షన్లో యూస్ చేసిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సూపర్గా ఉంది. అయితే ఆ మిర్రర్ డైమెన్షన్లో ఉన్న ఫైట్స్ని, ఆ మిర్రర్ డైమెన్షన్ని చూసినట్టుసేపు డాక్టర్స్ రేంజ్ 1 వైబ్స్ అయితే వచ్చాయి. ఇంకా మూవీలో కావాల్సినంత కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నెట్ క్యారెక్టర్తో కామెడీని జనరేట్ చేసుకుంటూ కావాల్సినంత కామెడీ ఎంటర్టైన్మెంట్ని ఫస్ట్ హాఫ్లో యూస్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ అయితే ఉంది, కానీ దాన్ని ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే యూస్ చేసుకున్నారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో విలన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఒక ఓవర్ మాస్ కెమెరీ ఉండడం, యాక్షన్ కామెడీతో పాటు సెంటిమెంటల్గా ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేసి సెకండ్ హాఫ్ని ఫుల్ యాక్షన్ స్టెప్తో కొన్ని ఎపిక్ షాట్స్తో బెస్ట్ ఎండింగ్ని అయితే ఇచ్చారు. ఫ్యూచర్లో రాబోయే స్పైడర్మ్యాన్ 4, 5, 6 మూవీస్కి ఈ మూవీ ఒక బిగినింగ్ లాగా అయితే ఉంటుంది. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా టామ్ హాలండ్ అయితే ఇంకా బాగా నటించాడు. ప్రీవియస్గా తన యొక్క స్పైడర్మ్యాన్ మూవీస్ కన్నా ఈ మూవీలో తను ఇంకా బాగా నటించాడు. మూవీ ఎండ్ అయ్యే టైంకి సెంటిమెంటల్గా టచ్ చేశారు. అవెంజర్స్లో ఎండ్ గేమ్, స్పైడర్మ్యాన్లో నో వే హోమ్ అని చెప్పుకున్న ఎలాంటి తప్పు లేదు. ఓవరాల్గా ఇంతవరకు వచ్చిన అన్ని స్పైడర్మ్యాన్ మూవీస్లోనూ ఈ మూవీ 1 of the best స్పైడర్మ్యాన్ మూవీ ఎవర్ మేడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీకి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్, ఒక ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఉంటుంది. సో ఈ రెండు సీన్స్ని అసలు మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్ సీన్ కన్నా ఎండ్ క్రెడిట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.